ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. ములుగు.com ప్రేక్షకులకు జ్ఞానపశునాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు. ఈ నెల 30వ తేదీ నుంచి అక్టోబర్ 6వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి, చాంద్రమానాన్ని అనుసరించి, శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను. ఈ రాశి ఫలాల కార్యక్రమానికి ముందు వచ్చిన పదవి, దేశంలో ఎక్కడ చూసినా అరిష్టమైన సంఘటనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అరిష్ట సంఘటనలు మరింత ఎక్కువగా జరుగుతున్నాయి. కేరళలో కూడా ఎక్కువగా అరిష్ట సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు దీనికందరికీ మూలకారణం ఏంటంటే గోహత్య పెరిగిపోతుంది. గోవుల్ని బతకనీయటం లేదు. ఆవుకి దూడ పుట్టి 3 నెలలు కాకముందే దాన్ని కూడా చంపేసి తింటున్నారు. అందరికీ తెలియని ఇంకొక విషయం ఏంటంటే ఇందులో ఆవుకి కూడ దూడ పుడుతుంది, దాన్ని మగదూడ అని చెప్పని అంటారు. అది ఇంట్లో ఉంటే అష్టైశ్వర్యాలు సంప్రాప్తిస్తాయి. ఇది ప్రాక్టికల్గా కొన్ని వేల కుటుంబాల్లో కొన్ని సంవత్సరాలుగా వస్తున్నటువంటి వ్యక్తులు మీరు కలిస్తే వాళ్ళు చెప్తారు. ఆ మగదూడకి అంత పవర్ ఉంది. భిక్షాధికారైనా ఆ పూటకు తింటాలి లేని వాడికి కూడా కోటిస్తులైనటువంటి ఘటనలు ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే అనేక లక్షల సంఘటనలు ఉన్నాయి. అవి పెద్ద అయిన తర్వాత అమ్ముకుంటారు కొంతమంది. అమ్ముకున్న తర్వాత వాళ్ళ సిరి కూడా దాంతో పాటే పోతుంది. అది అందులో ఉన్నటువంటి ప్రత్యేకత. అందుకని ఎప్పుడైతే గోవులు హింసించబడతాయో అరిష్టం అనేది సంప్రాప్తిస్తుంది. దాన్ని ఎవరు ఆపలేడు. గోశాపాన్ని ఎవరు ఆపలేదు. ఇక స్త్రీల మీద అత్యాచారాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఇది మంచిది కాదు. ఈ సనాతన వైదిక ధర్మాల్ని ఆచరిస్తున్న వాళ్ళని కూడా చావగొడుతున్నారు. ఇది కూడా చాలా పెద్ద లోపం. ఎక్కడైతే గోబ్రాహ్మణ స్త్రీలు ఇతర బలహీనమైనటువంటి జనం, అమాయకులైన జనం, పిల్లలు, వృద్ధులు బాధపడతారో అక్కడ అరిష్టం సంప్రాప్తిస్తుందని, ఆ ప్రాంతం ఎక్కిరాదని శ్రీ మహావిష్ణువే చెప్పాడు. కనుక ఈ విషయం గురించి ఆలోచన చేసి ఏదైనా జరిగినప్పుడు అమ్మ అట్లా జరిగిందా ఇట్లా జరిగిందా మరీ ఘోరంగా ఉందే కలి పాపం అని మీరేం జాలిదెలవాకండి. జరుగుతున్నటువంటి ఈ ప్రకృతి హత్యకి ఇవన్నీ కూడా ప్రతీకలు. చేతనైతే మీ వంతు కర్తవ్యంగా ఆపే ప్రయత్నాలు చేయండి. పిద్దె మీద, పూత మీద ఉన్నటువంటి చెట్లను కొడితే అరిష్టం. దానివల్ల ఎన్నో ఇబ్బందులు పడతారు. ఇవాళ పొద్దున ఎవరో చెప్తున్నారు,
ఈశాన్యంలో మేడి చెట్లు ఉన్నాయని చెప్పని చెప్పారు. వాస్తు ప్రకారం దోషం అన్నారు. ఆ మేడి చెట్టు కొట్టేస్తామని, ఆ మేడి చెట్లకు ఉన్నటువంటి పవిత్రత గొప్పతనం తెలియక ఆ విధంగా వాళ్ళు చేశారు. ఇప్పుడు షెడ్డు ఆరిపోయి దివాలా తీసింది, వాస్తు బాగాలేదని చెప్పని ఇచ్చేస్తే. అందుకని ఎప్పుడు కూడాను ప్రకృతిని సంరక్షించే పనులు చేయాలి, కానీ ప్రకృతి విరుద్ధమైన పనులు, దేవుడు మెత్తని పనులు చేయకూడదు. చేస్తే ఇదే విధంగా పరిస్థితులు ఉంటాయి. ఇక రాశిపోతాలు ప్రస్తావిస్తూ ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలకు వచ్చేస్తున్నాయి. చాలామంది తిరుగుగమనానికి మీరే కారణమని చెప్పని నిందలు వేస్తారు. మీరు తీసుకున్న నిర్ణయాలు అన్నీ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితిగానే గోచరిస్తుంది, కానీ ఏ ఒక్కటి కూడా లాభించే పరిస్థితిగా గోచరించట్లేదు. పైగా ప్రతి విషయంలోనూ మిమ్మల్ని మీరు రుజువు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. 10 మందికి ఒకటే మాట ఇస్తారు, పలానా రోజులు డబ్బులు ఇస్తారని. 10 మందిలో ఒక్కడికి కూడా మీరు డబ్బులు లేరు. అప్పుడు వాళ్ళందరిలోనూ మీరు మాట తప్పిన వ్యక్తి అవుతారు. సంతాన సంబంధమైన విషయాల్లో దిగుళ్ళు ఉంటాయి. దగ్గరగా వచ్చిన అవకాశాలు దూరంగా పోతాయి. ఈ ఇబ్బందికరమైన వాతావరణాన్ని అధిగమించడానికి మనం ఏం చేయాలి? మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉండాలి. చేయవలసినటువంటి కార్యక్రమాలు సక్రమంగా చేయాలి. సర్పదోష నివారణ కంకణాన్ని చేతికి ధరించాలి. తిరుగులేనటువంటి త్రిశూల్ని ఉపయోగించడం వల్ల ఎక్కడైతే మనకి శత్రువు ఉన్నాడో ఆ శత్రువు ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఎక్కడైతే మనకి నరఘోష వస్తుందో ఆ నరఘోష ఆగిపోతుంది త్రిశూల్ వల్ల. త్రిశూలు చాలా శక్తివంతమైంది, సర్వకాల సర్వావస్థలందు మిమ్మల్ని కాపాడుతుంది, మీకు మంచి చేస్తుంది. సమస్య ఉన్న దిక్కున త్రిశూలతోటి పొగ వేస్తే ఆ దిక్కున ఉన్నటువంటి పని మీరు కోరుకుంది అయిపోతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి సుమంగళి పసుపు జలాలతోటి మహాలక్ష్మీదేవిని అర్చించండి. ఇతర దేవతలను కూడా సుమంగళి పసుపు జలాలతో అభిషేకించవచ్చు. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.